చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వంశీకృష్ణ రాస్తున్నారు. దేవుడికి తప్పనిసరిగా కాచిన పాలే నివేదించాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పనిసరి అనే ప్రశ్న రావటానికి ఆస్కారమే లేదు. మనం ఎలాంటి పాలు తాగుతాం? వేడి చేసుకుంటాం. మరి మనకు ఏది ఇష్టమో, మనకు ఎంత ఇష్టమో, మనకు ఎలా ఇష్టమో దాన్ని పరమాత్మకు సమర్పించి మనం తీసుకోవాలి. మనం కాచని పాలు తాగుతామా? మరి ఆయనకెందుకు ఆ బాధ? అలా అంతేకాదు, కాచిన పాలే కాదు, పరమాత్మకు మనం స్నానం పోసినప్పుడు కూడా గోరు వెచ్చ నీళ్ళతో స్నానం పోయాలి. కవోష్ణేన స్నపయీతని సూత్రం. నీరు గోరువెచ్చగా, స్వామి చలిపుట్టదు మరి, అసలు వేడి కావద్దు, గోరు వెచ్చ నీరుతో స్వామికి స్నానం చేయించాలి. ఇవన్నీ ఉపచారాలు కదా, ఆలోచించండి. ఆరాధన అంటే ఉపచారం. మనం స్వామికి సేవ చేస్తున్నాం. ఎలా మనం మన పిల్లలకు చేస్తాం? మన పాపకు తల్లటి పాలు తాగిస్తామా? మన పాపకు తల్లటి నీళ్లు స్నానం చేయిస్తామా? మన పాపకు చిరిగిన బట్టలు కడతామా? మన పాపకు రాళ్ళ లాంటి అన్నం పెడతామా? బాగా కాదు అన్నం పెడతామా? వేడి అన్నం. మరి ఆయన మన పాపి, మన స్వామి. ఎంత అదృష్టం అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి నీవు ఒడిలో కూర్చోబెట్టుకొని స్నానం పోస్తున్నావు. నీవు స్నానం పోస్తే ఆయన స్నానం చేస్తున్నాడు. నువ్వు బట్టలు కడితే ఆయన కట్టుకుంటున్నాడు. నువ్వు పూలు పెడితే ఆయన పెట్టుకుంటున్నాడు. నువ్వు అన్నం చనిపిస్తే ఆయన తింటున్నాడు. ఎంత మధుర భావన, ఎంతటి పరవశం. అయినప్పుడు ప్రేమతో చేయవా? ఆ ప్రేమతో గోరువెచ్చని పాలే చక్కెర వేసి నివేదన చెయ్యి. గోరువెచ్చని నీటితోటే స్వామికి స్నానం చేయించు. నీవు నీ పాపను ఎంత ప్రేమగా, ఎంత ఆదరంగా చూసుకుంటావో, అంత శ్రద్ధగా, అంత భక్తితో స్వామిని చూసుకొని ఆరాధిస్తే స్వామికి కాదు నీకు సంతోషం. నా స్వామిని ఆరాధించాను, నా స్వామికి అభిషేకం చేశాను, నా స్వామికి ఆరగింపు చేశాను, ఎంత ఆనందం అండి. అలాంటి ఆనందాన్ని పొందండి, పరమాత్మ అనుగ్రహాన్ని.